ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము. లూకా సువార్త 2:10. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. లూకా సువార్త 2:11. గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామరు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానము. గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ పామర్రు వారు నిర్వహించు క్రిస్మస్ సువర్తమానము 2023 డిసెంబర్ 18వ తేదీ అనగా సోమవారము సాయంత్రం 6 గంటలకు ప్రారంభం. కుమ్మరిపేట పామర్రు క్రిస్మస్ సందేశకులు జిఎస్ఎన్ డానియల్ గారు, దక్షిణ కొరియా డాక్టర్ బొడ్డు సురేష్ గారు మరియు బ్రదర్ కైలే విజయబాబు గారు. మిమ్ములను ప్రేమతో ఆహ్వానించువారు బ్రదర్ ఎన్ సామ్యూల్ గారు. ఫోన్ నంబర్ 9505418886. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్యా దైవం చూడన్నా చూడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరమును విడచి వచ్చాడన్నా నరులలో నరుడై పుట్టాడన్నా పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రణమించెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రణమించును. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా యేసయ్యా దైవం చూడన్నా చూడన్నా. ప్రార్థన టీవీ ప్రేక్షకులకు ప్రభునామున వందనాలు. ఈ సమయంలో ఎన్ సమ్యూల్ గారు దేవుని వాక్యమును పంచుకుంటారు. క్రమంగా వీక్షించి దైవదీవులు పొందాలిగా ప్రభునామున మీ అందరికీ మనవ చేస్తున్నాం. అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియులరా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుండైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారని అసెంబ్లీ వాయిస్ అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకుంటూ ఆత్మీయంగా ఎదుగుచు దేవునిలో నడుస్తున్నారని తలంచి మిమ్మల్ని బట్టి మేము ప్రభువుని స్తుతిస్తూ విన్నాం. దేవుని మహాకృపలో మరొకసారి 28వ ఎపిసోడ్ రూపంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు సహాయం చేశారు. అందుని బట్టి మేము ప్రత్యేకంగా ప్రభువుని స్తుతిస్తూ విన్నాం. ప్రత్యేకంగా గత సంవత్సరం డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సువర్తమానము అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేయడానికి ప్రభు మాకు సహాయం చేశారు. ఆ కార్యక్రమాన్ని ప్రార్థన టీవీ వీక్షకులకు ఎపిసోడ్ల రూపంలో అందిస్తూ విన్నాం. ఈరోజు క్రిస్మస్ సువర్తమానము అనే కార్యక్రమంలో 8వ భాగాన్ని మీకు అందిస్తూ విన్నాం. ఈ భాగంలో ఇప్పటికే జియోన్ క్రిస్టియన్ మిషన్ సెంటర్ సౌత్ కొరియా నుండి జిఎస్ఎన్ డానియల్ గారు దేవుని వాక్యాన్ని అందించారు. వారి సందేశం ఈ వీడియోలో ముగించబడి దైవజనులు కైలే విజయబాబు గారు షాలేం క్రిస్టియన్ అసెంబ్లీ గండిగుంట నుండి వారు వచ్చారు. ఈ వీడియోలో వారి యొక్క సందేశం అందించబడుతుంది. కనుక ఈ కార్యక్రమాలను విని దైవదీవులను పొందాలని తెలియజేస్తూ ఆ సందేశానికి ముందుగా ఉపోద్ఘాతంగా లేఖనాలలో నుండి కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిగా హెబ్రీ పత్రిక 2:14 మనము చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హెబ్రీ గ్రంథకర్త అయిన పౌలు గారు ఈ పత్రిక 2:14 యేసుక్రీస్తు వారు మన వలే ఎందుకు రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చింది అని జ్ఞాపకం చేస్తున్నారు. పరము నుండి క్రిస్మస్ పర్వదినాన క్రీస్తు వారు రక్త మాంసాల్లో ఎందుకు పాలిభాగస్థుడు అయ్యాడో చెప్తూ ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున దేవుని పిల్లలమైన మనము
భూలోకములో రక్తమాంసములు కలిగి ఉన్నాము కనుక ఆయన కూడా మనకు సహాయము చేయుటకు రక్తమాంసములు కలవాడుగా క్రిస్మస్ పర్వదినాన పరలోకం నుండి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు వచ్చారు? మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, ఆయన సాతానుని నాశనం చేయడానికి, సాతానుని ఓడించడానికి వచ్చారు. సాతాను యొక్క బలము ఏమిటి అని ఆలోచించినట్లయితే మరణం, మరణము చేత సాతాను అందరినీ పట్టుకుంటుంది, మరణము చేత మనుషులందరినీ చంపివేస్తుంది. అందుచేత మనుష్యులు జీవిత కాలమంతా ఆ మరణ భయముతో భయపడుతూ పాపము మూలముగా మరణాన్ని కొని తెచ్చుకుని ఆ పాపానికి మరణానికి బానిసలై దాసులై దినదిన గండం జీవితాంతం భయంతో బ్రతుకుతూ ఉండగా అపవాదిని మరణం ద్వారా ఓడింపచేయడానికి మరియు ఆయన పిల్లలకు మరణ భయము లేకుండా ఉండడానికి రక్తమాంసాల్లో పాలుంది. మరణ శాసనము వ్రాసిన వాని యొక్క మరణము ఆవశ్యకము అనే లేఖనాలు చెప్పబడినట్లుగా మరణాన్ని ఓడించి ఆయన పిల్లలమైన మనకు మరణం మీద జయమిచ్చి మరణ భయం తొలగించి పాపదాస్యం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారు పరమ నుండి క్రిస్మస్ పర్వదినాన ఈ లోకానికి వచ్చారు. ఆయన అపవాదిని మరణం ద్వారా ఓడించడానికి వచ్చారు. ఆయన పిల్లలమైన మనకు మరణ భయం లేకుండా పాపానికి దాసులం కాకుండా మనల్ని విడిపించడానికి వచ్చారు. అయితే మీకోసమే వచ్చిన ఆ క్రీస్తుని, అపవాదిని మీ కొరకు ఓడించడానికి వచ్చిన ఆ క్రీస్తుని, మరణ భయం నుండి మిమ్మల్ని విడిపించడానికి వచ్చిన ఆ క్రీస్తుని, పాపదాస్యం నుండి విడిపించడానికి వచ్చిన క్రీస్తుని ఈ క్రిస్మస్ పర్వదినాన మీరు సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించారా? ఆలోచన చేయండి. ఆయన ఈ లోకానికి వస్తాడు, అపవాదిని మరణం ద్వారా జయిస్తాడు, ఆయన బిడ్డలను మరణ భయం నుండి విడిపిస్తాడు, ఆయన బిడ్డలకు జయమిస్తాడు అనే సంగతులు ముందుగానే ప్రవక్త అయిన హోషేయ తన గ్రంథంలో ప్రవచించాడు. ఆ ప్రవచన నెరవేర్పుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మరణము ద్వారా అపవాదిని ఓడించి ఆయన బిడ్డలమైన మనకు మరణ భయాన్ని తొలగించి పాపదాస్యం నుంచి విడిపించినట్లుగా చూస్తూ ఉన్నా. ఆ ప్రవక్త అయిన హోషేయ చెప్పిన ప్రవచనాన్ని మనం చూద్దాం. రండి, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు అని ప్రభువును గూర్చి ఆయన మరణ పునరుత్థానముల గురించి ముందుగానే ప్రవక్త అయిన హోషేయ ప్రవచించారు. ఆ ప్రవచన సారమేమనగా, పాపదాస్యము నుండి, మరణము నుండి, పాతాళము నుండి ప్రభు విమోచిస్తాను అన్నాడు. అవును, ఆయన ఎందుకు తిరిగి లేవాలి అంటే, ఆయన తిరిగి లేస్తేనే అపవాది ఓడిపోతాడు, ఆయన తిరిగి లేస్తేనే మరణానికి భయాన్ని పుట్టించిన వాడు అవుతాడు, మరణ భయం నుండి విడిపించిన వాడు అవుతాడు, పాపదాస్యం నుండి మనల్ని తప్పించిన వారుగా ఆయన ఉంటారు. అందుకే హోషేయ చెప్తూ ప్రభు వస్తారు, మన కొరకు మరణిస్తారు, సమాధి చేయబడతారు, మనం పాతాళంలోనికి వెళ్తే, ఆయన ఎందు విశ్వాసం ఉంచితే పాతాళములో నుండి, మృత్యువు నుండి రక్షిస్తారు అని చెబుతూ ఆయన జయించిన తర్వాత, మరణాన్ని జయించిన తర్వాత, అపవాదిని ఓడించిన తర్వాత ఆయన తన విజయాన్ని ప్రకటిస్తాడు అని తెలియజేస్తూ దానికి సంకేతంగా ముందుగానే ఈ ప్రవక్త ఇలా చెప్తున్నాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? ప్రశ్నిస్తున్నాడు. మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడ? ఏదేను తోటలో ఆదాము నుండి నేటి వరకు మనుషులను పాపము చేత పట్టి, పాపదాశమ చేత చిక్కించుకొని చంపివేస్తున్నావు. అందులోకే మనుషులు
శారీరక మరణానికి భయపడుతూ ఉన్నారు. అయితే ఆ మరణాన్ని నేను ఓడించి నిన్ను నాశనము చేసి నా ప్రజలకు మరణం భయం తొలగిస్తాను, నా ప్రజలను పాతాళంలో నుండి విడిపిస్తాను అని ప్రభువు చెప్పి, మానవులందరూ మరణం చేతిలో ఓడిపోతుండగా ప్రభువారు ఒక్కరే మరణానికి ఎదురెళ్ళి ఆ మరణాన్ని ఓడించి ఆయన తిరిగి లేచి, మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణాన్ని ఓడించి ఆయన మరణాన్ని గెలిచి విజయధీరుడుగా మనకు రక్షణ ఇవ్వడానికి, మనల్ని అపవాది చేతుల్లోంచి విడిపించడానికి, పాపం మీద జయం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. అందుకే అపొస్తలుల కార్యముల గ్రంథం 2:24 మరణము ఆయనను బంధించి ఇంచుట అసాధ్యము గనుక మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. మరణం ఆయన బంధించి ఇంచడం అసాధ్యం, నిన్ను నన్ను బంధించి వచ్చామో, కానీ ప్రభువుని మరణం బంధించి ఉండలేదు. అందుచేతనే ఆ సమాధిలో నుండి ఆ మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను సమాధుల నుంచి తిరిగి లేపినట్లుగా చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 25:8 కూడా చూచినట్లయితే, మరెన్నడూ ఉండకుండా మరణము ఆయన మృంగివేయును అని చెప్పారు. యెషయా భక్తుడు కూడా ప్రవచించారు, ఇక మరణము ఉండకుండా ఆ మరణాన్ని ప్రభు మృంగివేస్తారు అని చెప్పారు. కనుక ఆ మరణ వేదనల నుండి మనల్ని తొలగించడానికి, మరెన్నడూ ఉండకుండా ఆ మరణమును మృంగివేయడానికి క్రీస్తువారు మన కొరకు లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం మృతి నుండి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. అందుకే కొరింథీయులకు రాయబడిన 1:15:54-56 పౌలు గారు ఆయన యొక్క పునరుత్థానాన్ని ప్రస్తావిస్తూ విజయమందు మరణము మృంగివేయబడిను అని వ్రాశాడు. అవును, ప్రవక్త ప్రవచించారు, యెషయా ప్రవక్త ప్రవచించాడు, విజయమందు మరణము మృంగివేయబడను అనే వాక్యము నెరవేరబడాలి అని యెషయా భక్తుడు తన గ్రంథం 25:8 ప్రకటించాడు. మరణం అందరినీ మింగివేస్తూ ఉండగా ప్రభువారు వచ్చి ఆ మరణాన్ని మింగివేశారు. విజయమందు మరణం మృంగివేయబడెను అను వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లుగా క్రీస్తు వారు మన కొరకు సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. ఆయన లేచిన తర్వాత కేక వేస్తున్నారు, మరణాన్ని ఓడించి కేక వేస్తున్నారు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే, మరణపు ముళ్ళు పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రం. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక అని పౌలు గారు బాహాటంగా ప్రభువుని స్తుతించినట్లుగా కొనియాడినట్లుగా చూస్తున్నాము. మరణానికి ముళ్ళుంది, అది పాపం, పాపానికున్న బలం ధర్మశాస్త్రమే. అయితే ఈ మరణపు ముళ్ళు పాపము కానీ ఈ ధర్మశాస్త్రము కానీ మనల్ని చంపివేయలేదు అని, పాతాళానికి తీసుకువెళ్ళలేవు అని, నిత్య నాశనానికి తీసుకువెళ్ళలేవు అని, మన ప్రభు ఈ లోకానికి వస్తారని, పాపాన్ని మన కొరకు జయిస్తారని, ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చి మరణానికున్న బలాన్ని కొట్టివేసి ఆయన మనకు జయమిస్తాడు, ఆయన పునరుత్థాన శక్తి ద్వారా మనల్ని రక్షిస్తారు అని ఆ వ్రాయబడిన వాక్యం నెరవేరిందని పౌలు గారు చెప్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా దేవుడు మనకు జయమిస్తున్నాడు అని చెప్పాడు. అవును, యేసుక్రీస్తు మూలంగా మనకు జయముంది, యేసుక్రీస్తు మూలంగా సాతాను మీద మనకు జయముంది, యేసుక్రీస్తు మూలంగా మరణం మీద మనకు జయముంది. యేసుక్రీస్తును నమ్మిన వారికి సాతాను ఏమీ కూడా చేయలేడు. యేసుక్రీస్తును నమ్మిన వారిని పాపము కూడా ఏలుబడి చేయలేదు. అందుచేతనే రోమాపత్రిక 8:1 పౌలు గారు చెప్పారు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని చెప్పారు. అవును, ఎవరైతే క్రీస్తు యందకు వస్తారో, క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వారికి శిక్ష లేదు.
పాపాన్ని బట్టి కలిగే శిక్ష, పాపాన్ని బట్టి పాతాళానికి వెళ్ళేటువంటి పరిస్థితులు, పాపాన్ని బట్టి నరకానికి పోయే పరిస్థితులు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి లేవు. ఎందుకు? ఆ పాపానికి రావాల్సిన తీర్పు, ఆ శాపానికి రావాల్సిన శిక్ష ఆయనే కలువరు సిలువలో నీ కొరకు నా కొరకు మరణించి గాయపరచబడి దెబ్బలు తిని సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి అపవాదిని ఓడించి మరణ భయం నుండి మనల్ని విడిపించి మనకు రక్షణ ఇవ్వడానికి, జీవితపు ప్రతి విభాగములో మనకు జయాన్ని ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు క్రిస్మస్ పర్వదినాన పరలోకం నుండి మన కొరకు వెతుకుంటూ వచ్చారు. ఆనాడు పొట్టి జక్కయ్యను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎరుకోకు వెళ్ళినట్లుగా అపవాది చేతిలో చిక్కబడి, పాపము చేతిలో చిక్కబడి, జీవిత కాలము మరణ భయము చేత చచ్చిపోతున్నటువంటి మనల్ని, పాపము చేత శాపము చేత నశించిపోతూ మరణానికి చిక్కబడి పాతాళానికి నరకానికి పోతున్న మనలను విడిపించడానికి రక్షించడానికి పరలోకము నుండి ప్రభు అయిన క్రీస్తు వారు క్రిస్మస్ పర్వదినాన ఈ లోకానికి వచ్చారు. ఆయన నీకోసమే పుట్టారు. నీవు ఆయన నమ్ముకుంటే అపవాది మీద జయం నీకు ఇస్తాడు, ఆయన నమ్ముకుంటే పాపం మీద జయం ఇస్తాడు. ఇంతకాలం పాపం చేత ఓడిపోయేవేమో, కానీ ప్రియ నేస్తమా, క్రీస్తు యొద్దకు రా, ఆయన నీకు జయమిస్తాడు. ఇంతకాలం మరణము చేత భయపడుతూ ఉన్నావేమో, క్రీస్తు యొద్దకు రా, ఆయన విశ్వాసం ఉంచు, మరణ భయం నుండి విడిపిస్తాడు, ధైర్యాన్ని జయాన్ని ఇస్తాడు. ఈ క్రిస్మస్ పర్వదినాన నేను చెప్పి ముగించబోతున్న మాటలేమనగా, అపవాదిని ఓడించడానికి మరణ భయం నుండి విడిపించి మీకు రక్షణ ఇవ్వడానికి జయాన్ని ఇవ్వడానికి వచ్చిన ఆ క్రీస్తుని మీ సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించండి. పాపపు శిక్ష నుండి తప్పింపబడండి, మరణ భయం నుండి తప్పింపబడండి, పాపం మీద జయం పొందండి, జీవితపు ప్రతి విభాగములో క్రీస్తు జయమిస్తారు. అలాంటి కృపా ప్రభు మీకు దయచేయనిగాక. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయా, మీ పిల్లలమైన మేము రక్త మాంసములు కలిగి ఉన్నాము గనుక మీరు కూడా రక్త మాంసములలో పాలువారై మరణము ద్వారా అపవాదిని ఓడించడానికి, నాయనా మరణము ద్వారా అపవాదిని ఓడించి జీవితకాలం మాకున్న ఆ మరణ భయమును తొలగించి, పాపపు దాస్యం నుండి తొలగించి, పాపపు శిక్ష నుండి తప్పించి, అపవాది మీద జయం ఇవ్వడానికి, మరణ భయం తొలగించడానికి, మాకు నిత్య జీవం ఇవ్వడానికి, పరలోకం ఇవ్వడానికి మాకోసమే మీరు పుట్టారు. అందులకే స్తుతులు. ఈ సంగతులు చూస్తున్న బిడ్డలు గమనించి వారు మిమ్మల్ని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి తమ జీవితంలోనికి చేర్చుకుని ఏ విషయంలో ఓడిపోతున్నారో ఆ విషయంలో జయించులాగన సహాయం చేయమని, ప్రత్యేకంగా వారి కోసమే పుట్టిన మిమ్మును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి అపవాదిని నుండి, మరణం నుండి, పాపపు దాస్యం నుండి తప్పింపబడి బిడ్డల రక్షణ పొందడానికి, జీవితంలో జయించడానికి, పాపాన్ని గెలవడానికి సహాయం చేయమని, మమ్మల్ని రక్షించుటకు మాకోసం పరలోకం నుండి భూలోకానికి వచ్చిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మంచిది ప్రిల్లరా, మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాం. ఈ మా కార్యక్రమాలని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుచిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం. దైవాశిష్యులు మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. లాజర్ లాంటి వాళ్ళు తెలియదు మాట్లాడమనండి, లెగుతారా? అసలు వాళ్ళ దగ్గరికి అర్థమే పోయి. అంతేనే కాదా, మరి ప్రభు ఏం చేశాడు? ఆయన ఈ లోకంలో దైవ మానవుడిగా ఈ లోకంలో జీవించి చనిపోయిన లాజర్ తో మాట్లాడాడు. మాట్లాడి ఏం చేశాడు? మరలా జీవింపచేశాడు. మన చచ్చిన జీవితాలను శిశువు పుట్టిన వరగా ఆయన ఈ లోకంలో మానవుడిగా జీవించాడు. అందరూ కూడా
ప్రత్యేకత చూడండి, ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎప్పుడు పత్రిక చదువుతారా చూడండి, రెండవ అధ్యాయం 17వ వచనం చదువుతారా? రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని. ఎవరికి మరణం బలము? పాపము వల్ల వచ్చు జీతము మరణం. అపవాదికి మరణం, పాపం వల్ల మరణానికి నరకానికి తీసుకుని వెళ్ళే బలం అపవాదికి ఉంది. అలాంటి అపవాదికి ఉన్న బలాన్ని, మరణ బలాన్ని ఏం చేశాడు? మరణం ద్వారా నశింప చేయటను. గమనించరా, ఎందుకు ప్రభు శిశువుగా పుట్టాల్సి వచ్చింది? పరలోకములో నుండి మీకు మహిమ చూపిస్తాను అన్నాడు దేవుడు. ఆయన మనవలే ఈ లోకానికి వచ్చాడు, ఒక ఆమె కోసం వచ్చాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం. అలసిపోయాడు, దాహం కోసం చూశాడు. ఆమె ఏం చేశాడు? ఆమె యొక్క నిజ స్థితిని ఆమెకి చూపించి, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను అంటే ఆమెకి గ్రహించేసింది, ఈయనకి నేనేంటో తెలుసు, నా జీవితం ఏంటో తెలుసు. ఇక్కడ మనందరి పరిస్థితి, నీవేంటో తెలుసు, నీ స్థితి ఏంటో తెలుసు, నిన్ను ఏ విధంగా విమోచించాలో కూడా దేవునికి తెలుసు. కానీ రాత్రి వేళ ఏ భయంతో నీ ఉన్నావు, ఏ పాపంలో నీ ఉన్నావు, ఏ దుఃఖంలో వేదనలో కష్టంలో నీ ఉన్నావు, ప్రభు దగ్గరకు ఆయన నీకు విడుదల కలుగజేస్తాడు, విమోచన కలుగజేస్తాడు, నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించగలిగిన క్రీస్తు ప్రభు. గమనించరా, ఏలయ్యగా మనకు శిశువు పుట్టాడు. ఎవరు? ఆయన మానవ శరీరాన్ని ధరించి వచ్చాడు. కన్య మరియ గర్భమున పరిశుద్ధుడైన శిశువుగా, పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన దైవ మానవుడిగా ఉంది, పాపము లేని వారిగా జీవించాడు. అదే యేసు ప్రభువులో ఉన్న ప్రత్యేకత. ఇదిగో ఎందుకు వచ్చాడు? ఏమంటే మరణం ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణము చేత దాస్యమును లోబడిన వారిని విడిపించుటకును, ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. గమనించరా, ఆయన రక్తం కార్చడానికి రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన మన పాపమంతటిని ప్రాయశ్చిత్తం చేయటానికి, ఇదిగో లోక పాపముని మోసుకొని పోవు, దేవుని గొర్రె పిల్లగా ఈ లోకంలో ఆయన శరీరం మీద ఈ లోకమంతటి పాపపు శిక్షను భరించాడు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు ఈ క్రిస్మస్ పండగ ఎందుకు ఇలా జరుపుకుంటున్నాం? ఈ ప్రపంచంలో ఈ గొప్ప పండుగ ద్వారా ప్రభు యొక్క రక్షణ సువార్తను చాటాలి. యేసు ప్రభు ఇచ్చే రక్షణ ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానాన్ని అందరికీ తెలియజేయాలి. అందుకే ఈ పండగ ఆయన రక్తమాంసములో పాలవారై పరిశుద్ధ రక్తాన్ని కాచాడు. పరిశుద్ధ రక్తం ఇప్పటికీ
పాపమునుండి ఈ మానవులను విడిపిస్తూనే మానవ శరీరాన్ని ధరించి రావడం ద్వారా ఆయన కాచిన పరిశుద్ధ రక్తములో నీకు విడుదల. మానవుడు తాగుబోతులు, తిరుగుబోతులు, తిట్టుబోతులు, అపవిత్రులు, దేవుడనే లెక్క పత్రులేని వారు, మరి వారు ఎలా మారారు? ఈ మధ్యన ఈ వెంటల మరి ఏం చేయాలనే పరిస్థితి ఏం లేదు. ప్రభు దగ్గరకు వచ్చి మార్చుకోరా బాబు అని చెప్పాం. యేసు ప్రభువు రక్తము ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి విడుదల కలిగిస్తుంది. యేసు ప్రభువు రక్తము సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. యేసు ప్రభువు రక్తము నీ మనస్సును కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. అదే యేసు ప్రభువు ఈ లోకంలో మానవుడిగా రావడానికి కారణం. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువు క్రిస్మస్ పశుశ్చాత్తాపం ఈ లోకంలో సిలువే మరణమైంది అని అనుకుంటారు. కాదు, ఆయన ఈ లోకంలోకి రావటం ద్వారా దేవుడు మనకి రక్షణ ఒకవేళ ప్రభువు శిశువుగా జన్మించకపోతే ఈ క్రిస్మస్ లాంటిది లేదు, నీకు విడుదల లేదు, నీకు రక్షణ లేదు, జీవిత కాలమందయ్యో మరణ భయంతో ఉండి పాతాళానికి వెళ్ళాల్సిందే మన పాపం. అందుకే ఈ క్రిస్మస్, అందుకే ప్రభువు శిశువుగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు. ఇంకొక మాట చూడండి, దేవి వాక్యంలో మొదటి తిమోతి పత్రిక 3:15 చదువుతారా? నిరాక్షేపముగా దైవ భక్తిని గుచ్చిన మర్మము ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఎలా ప్రత్యక్షమయ్యాడు? భక్తురాలైన కన్య మరియ గర్భమున పరిశుద్ధుడుగా ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆయన పరిశుద్ధత మనందరికీ దేవుడు దయచేస్తున్నారు. ఎవరున్నారు ఈ లోకంలో పరిశుద్ధులు? ఎవరున్నారా? ఎవరు లేరు. మేము పరిశుద్ధులు, మేము నీతి మంత్రులు, మేము గొప్ప వాళ్ళు అన్నవాళ్ళే గవర్నమెంట్ కొందరు కట్టడాలు పెట్టేసి పేపర్లో కూడా వచ్చినాయి వాళ్ళు. ఈ లోకంలో యేసు ప్రభు ద్వారా తప్ప ఎవరు కూడా పరిశుద్ధులుగా జీవించలేరు. ఎందుకని? యేసు ప్రభు కార్చిన పరిశుద్ధ రక్తం నిన్ను సమస్త దుర్నీతి నుండి, సమస్త పాపముల నుంచి పరిశుద్ధులుగా చేస్తాడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. ఎందుకని? చనిపోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, అనేకులకు విమోచన క్రయ